అధ్యక్ష 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 చాలా సంతోషం అధ్యక్ష. లాస్ట్ ఈరోజు లాస్ట్ ఇస్తా, లాస్ట్ ఇస్తా. ఒక చరిత్ర సృష్టించబడింది, లాస్ట్ ఇస్తా. బీసీలు చాలా కాలంగా వారి లెక్కలను తీయాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ప్రజాస్వామ్యమైన డిమాండు ఇది, ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడం ప్రజాప్రభుత్వంగా భావించింది కాబట్టి, ఇది కనీస కర్తవ్యం కాబట్టి చేసింది కాబట్టి. ఈ సందర్భంలో ఆధునిక సామాజిక సంఘ సంస్కర్త పెద్దలు మహాత్మా జ్యోతిబా పూలే మనందరికీ ఆదర్శనీయుడు. అధ్యక్ష, వారి నుండి స్ఫూర్తిగా పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన భారత రాజ్యాంగం అమూల్యమైనది, దాని పట్ల మన అందరికి కూడా ఎంతో గౌరవం ఉంది. ఈ అసమానతలు, వివక్షత, సాధికారికత, పౌర హక్కులు, పారదర్శకత, సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక ప్రగతి, సమాన ప్రాతినిధ్యం ప్రజలందరికీ అందించాలన్నది భారత రాజ్యాంగ కర్తల ఆకాంక్ష అధ్యక్ష. దీనిలో భాగంగా రాజ్యాంగంలోని ఆదేశిత సూత్రాలు 15-4, 15-5, 16-4, 38-39, 243-D6, 243-T6 ఆర్టికల్స్ పరిపూర్ణమైన దిశను నిర్దేశించాయి అధ్యక్ష. ఆ లక్ష్య సాధన ప్రజాప్రభుత్వాల ప్రధాన ధ్యేయంగా భావించి లేక మన అందరి ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఇటీవలే కొత్తగా ఏర్పడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ప్రజారంజక పాలనను కొనసాగించాలని సంకల్పించి అందుకు పూర్తి స్థాయిలో ప్రజల వివరాలను సేకరించాలని నిర్ణయించిన సందర్భంలో ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల గణన చేపట్టడం, తద్వారా వచ్చిన సమాచారంతో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకోవడం దిశగా మన ప్రభుత్వం తొలి అడుగు శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన బీసీల చాలా కాలంగా వారి లెక్కలను తీయాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇది ప్రజాస్వామ్యమైనటువంటి డిమాండ్ కాబట్టి ప్రజలు ఈ చిరకాల వాంఛను నెరవేర్చేందుకు ప్రజాప్రభుత్వంగా కనీస కర్తవ్యంగా భావించి చేస్తున్నటువంటి అందుచేత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సామాజిక ఆర్థిక కుల సర్వేను అధికారికంగా చేపట్టాలని నిర్ణయించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఇట్టి సామాజిక కులగణన ప్రవేశపెట్టిన బీసీ మంత్రి పొన్నం ప్రభాకరణకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సర్వేతో ప్రజలందరికీ వాస్తవ జీవన స్థితిగతులు, సమగ్రమైన సమాచారం, గణాంకాల అత్యంత శాస్త్రీయం మోర్ సైంటిఫిక్గా ప్రభుత్వంకు అందుబాటులోకి వస్తాయని, దీంతో ప్రభుత్వం సమర్థవంతంగా రిజర్వేషన్లు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జనాభా దామాషా మేరకు అమలు చేసే అవకాశం లభిస్తుందని, అలా పనిచేయడమే ప్రజాప్రభుత్వంగా మన ప్రాథమిక విధి అని తెలియజేస్తూ, ఈ గణన సర్వేలో సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రాష్ట్రంలోని ప్రజలందరికీ వివరాలు సంపూర్ణంగా లభ్యమై దాంతో లబ్ధి చేకూరుతుందనే ఆశతో ముందుకు వెళ్తూ, వివిధ సామాజిక కులాల మధ్య నెలకొన్న అంతరాలు వివరాలు కూడా స్పష్టంగా తెలుస్తూ, సమాచారం గణాంకాలతో బహిర్గతమైన ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని తులనాత్మకమైన అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుందని భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అధ్యక్ష. ప్రధానంగా మొత్తం 130 మంది బీసీ కులాలకు సంబంధించిన జనాభా లెక్కలు అందుబాటులో వస్తాయని ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల శాతంని నిర్దిష్టంగా స్వీకరించడానికి వీలు పడుతుందని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు అమల్లో అవుతున్నటువంటి 29% రిజర్వేషన్లు పునఃసమీక్షించడానికి ఒక అవకాశం లభిస్తుందని ఆశపడతా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా సంచార కులాలు జాతుల వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు పకడ్బందీ ప్రణాళిక చర్యలు చేపట్టవచ్చని ఒక ఆశపడుతున్నాం అధ్యక్ష. ఉపకులాల వారిగా సమగ్రంగా పరిశీలించి జనాభా ప్రకారం ప్రగతిలో భాగస్వామ్యం చేయడానికి వీలు కలుగుతుందని ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ని కులాల యొక్క వాస్తవిక స్థితిగతులు లభ్యమవుతాయి,
కాబట్టి ఆయా సామాజిక కులాల పరిస్థితులని గమనంలోకి తీసుకొని ప్రణాళికలను సంక్షేమ పథకాలను అమలులోకి తీసే విధంగా వీలు కలుగుతుందని ఆశపడతామని అధ్యక్ష. సామాజిక అంతరాలను సంపూర్ణంగా తొలగించడానికి ఈ సమగ్ర సర్వేలో వెలువడిన సమాచారం గణాంకాల్లో లబ్ధి చేకూరుతున్న ఆశతో ఉన్నాం అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష, ఇటువంటి సర్వేలలో చేస్తున్నటువంటి ఈ విషయాన్ని నన్ను కూడా మాట్లాడించడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఒక విషయం అధ్యక్ష, గతం ఎప్పుడూ చేపట్టింది ఇదే అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు ఈ విషయంలో డిస్కస్ చేస్తూ ఉంటే చాలా క్షుణ్ణంగా ప్రతి అక్షరం కూడా పొల్లుపోకుండా విన్నాను అధ్యక్ష. మేమంతా కోరుతా ఉన్న అధ్యక్ష, పెద్దలు కోరిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఉన్న వాళ్ళు కోరుతా ఉన్న అధ్యక్ష. మా పెద్దలందరూ కూడా దయచేసి ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడు తీసుకోలేదు. గతంలో ఇంతకుముందు మాట్లాడిన అధ్యక్ష, ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కూడా ఎంబీసీ ఒక కమిషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఎంతో డబ్బు వెచ్చించామంది అధ్యక్ష. తీరా చూస్తే లెక్కల ప్రకారంగా ఆ డబ్బులో ఎంత ఖర్చు పెట్టుకున్నాం అన్నది కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవన్నీ పక్కకు పెడితే అధ్యక్ష, నేను ఒక బీసీ బిడ్డగా కోరుతా ఉన్న ఈ వేదిక ధర కోరుతా ఉన్న సభ ధర కోరుతా ఉన్న అధ్యక్ష, దయచేసి మా అన్న మాట్లాడేటప్పుడు ప్రభాకర్ మాట్లాడుతున్నాక ఒక విషయాన్ని నేను గ్రహించిన అధ్యక్ష, ఎందుకు ఈ విషయంలో ఇంత చర్చ జరుగుతూ ఉందని ఆలోచన చేసిన అధ్యక్ష. దయచేసి కులాల వారీగా ఆలోచన చేస్తున్నప్పుడు బీసీ సంఖ్య 58 నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఖ్య 50 నుంచి 60% పెరుగుతుంటే దీని ప్రకారంగా ఏవైనా రిజర్వేషన్ ప్రక్రియలో వాళ్ళకు వచ్చే లబ్ధి చేకూరే సందర్భంలో మేము వెనుకబడిపోతామనేటువంటి ఆలోచన చేసి మాట్లాడుతున్నప్పుడు నేను వెనుక చూసిన అధ్యక్ష చాలా మనసుకు గాయపడింది అధ్యక్ష. ఇది మాట్లాడుతున్నప్పుడు వ్యంగ్యంగా నగే విధానాన్ని చూస్తే నిజంగా కూడా ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి ఇది చూస్తున్న ప్రక్రియను చూసి చాలా బాధపడ్డా అధ్యక్ష. ఇది కాదు అధ్యక్ష, మమ్మల్ని కూడా ఆ కోణంలో చూడాలి. సంఖ్యాపరంగా ఇంత ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా ముందుకు రాలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుకుంటూ పోరాడుకుంటూ వచ్చి ఈ స్థాయిలో నిలబడి మాట్లాడే అవకాశం దొరికినటువంటి వేల మంది పోరాడితే వందల మంది ముందుకు వస్తే అరా కొరగా కొంతమంది మాత్రమే ముందుకు వచ్చేటువంటి ప్రక్రియ సాగుతున్న సందర్భంలో నిలబడి మాట్లాడుతున్నాం అధ్యక్ష. దయచేసి వివక్షత చూపెట్టకుండా ఖచ్చితంగా బెటర్ సజెషన్ అందరినీ తీసుకొని అందరు కలిసి కూర్చొని చర్చించి ఖచ్చితంగా దామాషా పరంగా ఇంతకు మా సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు, మేమెంతో మాకంతా అని గతంలో అన్నాం, కానీ మీరు ఎంతున్నా మీకు ఇంతే అనేటువంటి భావాన్ని పోగొట్టే విధంగా చర్య తీసుకొని ఖచ్చితంగా పెద్ద మనసుతో ఈ బిల్లుని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ దీనిలో అన్నా నేనేమంటున్నానా, మేము కొత్తగా వచ్చినామన్నా మాట్లాడుతున్నాం, మీరు చెప్పేది ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా విన్నామన్నా. మీరు కూడా మాట్లాడుతుంటే మీరు సహజ సిద్ధంగా అన్నా సహజ సిద్ధంగా మీరేమైనా మాట్లాడతారు అనుకుంటే కూడా వేరే అందరి మాటలు మీరు మాట్లాడదాం. ఒక బీసీ బిడ్డగా మీరు మాట్లాడి గర్వపడేవారన్నా దీనిలో మాత్రం సామెత ఉంటుందన్నా. ఏం సామెత అంటే గ్రామంలో అన్నా దాన్ని అన్నం పెడితే తప్ప రాజేశ్వరినా దయచేసి మాట్లాడినాయండి అన్న, లేకలేక మాట్లాడుతున్నాం శ్రీహరి గారు, లేకలేక మాట్లాడుతున్నాం. దయచేసి నేను అనుకున్నాను మాత్రం సామెత ఉంటుంది అధ్యక్ష, కులంకి కులం వైరం నీచుకు నాసు వైరం అని అధ్యక్ష మాత్రం ఒక సామెత ఉంటుంది, కులానికి కులం వైరము నీసుకు నాసు వైరం అని. అటువంటిది లేకలేక ఒక మంచి సబ్జెక్టులో మాట్లాడే అవకాశం దొరికించి ఎంతో ఆశతోనో నిన్నటికైతే ఎదురు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడు తెల్లగైతుంది, ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కూర్చుంటాం, ఎప్పుడు వింటామని ఇంత చేస్తున్న సందర్భంలో ఇన్ని అడ్డంకులు ఇన్ని విషయాలు సూచనలు సలహాలు ఇచ్చి దయచేసి పెద్ద మనసుతో ఇటువంటి సందర్భాన్ని బలోపేతం చేసి మా అందరికీ న్యాయం చేకూర్చే విధంగా ముందు తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అధ్యక్ష అధ్యక్ష